హాయ్ గైస్ అందరూ ఎలా ఉన్నారు నేను మీ శ్రీదేవి కాకినాడ అమ్మాయిని ఈ వీడియో వచ్చేసి అంటే ఈ మధ్య కాలంలోని నేను కొన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాను దానికి రీజన్ ఏంటనేది మీతో కూడా షేర్ చేసుకుందాం అనిపించింది ఫస్ట్ ఏంటి అంటే నేను వెయిట్ ఎక్కువ పెరగడం వలన ఈ హెల్త్ రీజన్స్ అన్ని ఫేస్ చేస్తూ ఉన్నాను నేను పాప పుట్టక ముందు ఎంత తినేదాన్ని ఇప్పుడు అంతే తింటున్నాను కానీ నా వెయిట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అది కూడా లాస్ట్ టూ ఇయర్స్ నుంచే నేను లాస్ట్ టూ ఇయర్స్ నుంచి ఇప్పటి వరకు ఇంచుమించుగా ట్వంటీ ఫైవ్ కేజీస్కి ఎక్కువే పెరిగాను అనమాట అంతకుముందు నేను సందగానే ఉన్నాను ఈ టూ ఇయర్స్లో ఎందుకు ఇలా అయ్యింది అనేది నాకు కూడా తెలీదు లవ్లీకి షుగర్ వచ్చిన తర్వాత ఇలాగయిందనమాట అయితే నేను బ్లడ్ టెస్ట్ అయ్యి చేయించుకున్నప్పుడు నా రిపోర్ట్స్ అన్నీ కూడా నార్మల్గానే ఉన్నాయి ఏ హెల్త్ లేదని డాక్టర్స్ నేను ఒకరి దగ్గర చూపించుకుంటే అదే అనుకునేదాన్ని కానీ నేను ముగ్గురు దగ్గర చూపించుకుంటే ముగ్గురు కూడా నాకు ఒకటే చెప్పారు మీకు ప్రాపర్ స్లీప్ లేకపోయినా లేకపోతే స్ట్రెస్ ఎక్కువ ఫీల్ అయినా ఇలాంటి టైమ్స్ లో వెయిట్ అనేది ఎక్కువ పుట్టాన్ అవుతారు అని చెప్పి సో నేను వెయిట్ పెరగడానికి కూడా రీజన్ అదేనే చెప్తున్నారనమాట నేనైతే ఇంతకు ముందు ఫుడ్ అనేది నైట్ టైం తినడం వలన పెరుగుతున్నానేమో అని చెప్పి నైట్ టైం ఫుడ్ మానేశాను ఆ తర్వాత ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అనేసి ఈ మధ్యన ఎక్కువ మంది ట్రెండ్ అవుతూ చేస్తున్నారు కదా అలా కూడా చేశాను అయినా సరే నా వెయిట్ అనేది ఏమాత్రం కూడా తగ్గలేదు నేను హైదరాబాద్ వెళ్ళి వచ్చిన తర్వాత ఫుడ్ అనేది కొంచెం ఎక్కువ అవ్వడంతో అంటే హైదరాబాద్లో ప్రాపర్ ఫుడ్ కాకుండా ఏది దొరికితే అది తినేయడంతో అక్కడ నుండి వచ్చేసరికి మళ్ళీ ఓ త్రీ కేజీస్ పెరిగి ఫైనలీ నా వెయిట్ అనేది ఇప్పుడు సెవెంటీ నైన్ దగ్గరకైతే రీచ్ అయిపోయింది అనమాట ఈ టైంలో నేను హెల్త్ రీజన్స్ అనేది ఫేస్ చేయడం చాలా కామన్ లైక్ బ్యాక్ పెయిన్ అని లేదా నాకు ఏంటి అంటారు ఆవేశం రావడం ఇలాంటి ఇష్యూస్ అయితే జరుగుతున్నాయి ముందు నాకు లవ్లీ పుట్టడానికి ముందర లో బీపీ అయితే స్టార్ట్ అయింది అది రీసెంట్ డేస్లో ఏమైందంటే నేను సాల్ట్ ఇలాంటివి తగ్గించి తినడం అంటే వెయిట్ ఎక్కువ పెరుగుతున్నాను కదా అని చెప్పి సాల్ట్ తగ్గిస్తుంటే ఆ బీపీ అనేది తగ్గిపోతూ ఉంటుంది అదొకటి ఇంకా ఏమో చిన్ని చిన్నివే అనుకుంటున్నాను కానీ చాలానే ప్రాబ్లమ్స్ వస్తున్నాయి నాకు చిన్నప్పటి నుంచి మైగ్రేన్ అయితే ఉంది రీసెంట్ డేస్లో నాకు మైగ్రేన్ అనేది చాలా ఎక్కువ అయిపోయింది లాస్ట్ త్రీ మంత్స్ నుంచి బాగా విపరీతంగా పెరిగిపోయింది చాలానే మెడిసిన్స్ అనేది యూస్ చేస్తున్నాను నేను అస్తమానం మైగ్రేన్కి ఇలా యూస్ చేయడం కూడా కరెక్ట్ కాదు అన్నారు చూపించుకోమని చెప్పారనమాట కొన్నిసార్లు ఏంటి అంటే లైక్ అంటే లాస్ట్ టైం నేను వీడియో చేసినప్పుడు హెల్త్ బాగాలేదు సిలైనది పెట్టుకుని ఉన్నాను చూడండి అప్పుడు నేను వీడియో కూడా చేశాను అప్పుడు నా హెల్త్ బాగోలేదు అని చెప్పాను కానీ ప్రాపర్గా ఏంటి అని చెప్పలేదు అప్పుడు నాకైతే కొంచెం ఫిట్స్ టైప్లో వచ్చిందనమాట అదే ఫస్ట్ టైం రావడము అది ఎందుకు అంతగా ఎక్కువైపోయిందంటే వచ్చిన ఫీవర్ని నేను తట్టుకోలేక అయ్యింది అని చెప్పారు రీసెంట్ డేస్లో ఇలాంటివి చాలానే ఫేస్ చేశాను అయితే ఇప్పుడు ఏమో చేంజ్ చేద్దాము ఒక డైట్ అనేది ఫాలో చేద్దాము అని చూస్తున్నాను బయటికి వెళ్ళి ఖర్చు పెట్టేటంత నాకైతే లేదు సో ఇంట్లోనే నేనే ఏదో ఒకటి ప్రాపర్గా ఒక డైట్ లాగా సెట్ చేసుకుందాము అని అనుకుంటున్నాను ఈ మధ్యకాలంలో నా లైఫ్లో చాలానే చేంజెస్ వచ్చేసినాయి ప్రజెంట్ అయితే మొత్తానికి నాకు సంబంధించిన ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా మా డాడీ వాళ్ళే చూసుకుంటున్నారు చాలామంది అంటూ ఉంటారు కదా మీకు ఇన్కమ్ అనేది అంత తక్కువ ఉన్నప్పుడు మీరు ఎలాగ సర్వైవ్ అవుతున్నారు అని నా పేరెంట్సే నా బిగ్ సపోర్టు మా డాడీ ఉండడం వల్లనే నేను ఆయన నాకు పంపించే అమౌంట్ స్క్రీన్షాట్ కూడా పక్కన చూపిస్తాను చూడండి ఒకసారి ఎప్పుడు వాళ్ళ దగ్గర నుండి రావడం తప్పితే నేను తిరిగి ఇచ్చేది ఏమీ ఉండదు మా డాడీ రెడీ అయిపోతే తమ్ముడు మా మరదలు మా చెల్లి ఇలా ఎవరో ఒకరు సపోర్ట్ చేస్తూ ఉంటున్నారు అయితే యూట్యూబ్ని నేను స్టార్ట్ చేయడానికి కూడా మెయిన్ రీజన్ అదే నేను వాళ్ళ మీద ఎక్కువ డిపెండ్ అవ్వకుండా ఉండకుండా నాకు వేరే ఏదైనా ఇన్కమ్ వచ్చేది ఉండాలి అని వేరే జాబ్ చేసుకోవచ్చు కదా అనుకోవచ్చు ఇప్పుడు మా చాలాసార్లు చెప్పాను మా శ్రీనికి క్యాన్సర్ ఉండడం వలన తను ఏ వర్క్ చేయలేకపోతున్నాడు ఒక రోజు బాగుంటాడు ఒక రోజు బాగోడు తన మీద బేబీని చూసుకో అని చెప్పి వదిలేసి వెళ్ళలేను నేను ఎందుకంటే తన హెల్త్ ఆ టైంకి బాగోక ఒక్కొక్కసారికి తనకి బ్లడ్ వామిటింగ్స్ అలాంటివి కూడా అవుతాయి అలాంటి టైంలో లవ్లీని తను చూసుకోలేకపోతే అది మళ్ళీ పోని పాపని ఎవరికైనా ఇద్దాము అంటే పాప హెల్త్ గురించి తనకి ఏ టైంకి ఏం పెట్టాలి అనేది నా అంతగా ఎవరికీ తెలీదు నా తర్వాత తెలిసింది శ్రీను ఒక్కడికే నేను త్రీ మంత్స్ పట్టింది నాకు ట్రైనింగ్ లాగా తీసుకుంటే తనకి ఇంజక్షన్స్ అయినా బ్లడ్ టెస్ట్లు అయినా ఇవన్నీ చేయడానికి కానీ అలాంటిది ఎవరికి అప్పజెప్పి వెళ్ళలేక నేను ఇలా పార్ట్ టైమ్ జాబ్స్ లాగా అయితే చూస్తూ ఉన్నాను ఇంకొక క్వశ్చన్ నన్ను చాలామంది అడిగారు కమెంట్స్లో రీసెంట్ డేస్లోనే అడిగారు సిఎంఆర్ఎఫ్ వస్తుంది కదా అప్లై చేసుకోవాల్సింది అని నేను ఆల్రెడీ అప్లై చేశానండి ఎందుకు రాలేదో నాకైతే తెలీదు మళ్ళీ అప్లై చేయడానికి కూడా మేము తిరుగుతున్నాము అయితే ఈ మధ్యకాలంలో నాకు వీడియోస్ ఎక్కువే ఉన్నాయి పోస్ట్ చేయడానికి కానీ టైం దొరకట్లేదు ఎందుకంటే నా హెల్త్ అనేది అంత సెట్ కావట్లేదు మేకప్ వేసుకుని కూర్చున్నప్పుడు మన మ్యా మన ఫేస్ వ్యాల్యూ మారుతుంది కానీ లోపల ఉండే హెల్త్ రీజన్స్ పైకి కనిపించవు కదా సో ఏంటంటే వీడియో ముందు నాకు హెల్త్ ఎంతవరకు అప్సెట్ అయ్యి ఉంది అనేది కనిపించట్లేదు కానీ నేనైతే ఏమి చేయలేని సిచ్యువేషన్లో ఉంటున్నాను అనమాట ప్రజెంట్ టైంలోని కోలుకోవడానికి నాకు కొంచెం టైం పడుతుంది అనిపిస్తుంది అందువలన వీడియోస్ లేట్ అవుతున్నాయి ఇంకొకటి చాలా మంది అడుగుతున్నారు లవ్లీ కోసం వీడియోస్ చేయమని లవ్లీకి షుగర్ ఎలా వచ్చింది ఎప్పుడు వచ్చింది ఇలాగా నాకు చేయాలని ఉంది కానీ ఒక టైం కోసం చూస్తున్నాను ఒక టైం అంటూ దొరికిన తర్వాత ఖచ్చితంగా నేనే చేస్తాను డీటెయిల్డ్గా చేయాలి చాలా పెద్ద స్టోరీ ఒక వన్ అవర్ పట్టేయచ్చు అయితే అంతమంది నాకు సపోర్ట్ చేస్తారా లేదా అన్న డౌట్తో అయితే నేను ఆ వీడియో ఇంకా చేయలేదు శ్రీని గురించి కూడా అడుగుతున్నారు తన గురించి నేను చెయ్యాలి చెప్తున్నాను కదా నేను ఒక టైం వరకు చూస్తున్నాను అని చెప్పి ఆ టైం కోసం ఎదురు చూస్తూ ఉన్నాను అనమాట ప్రజెంట్ అయితే ఇంకా నేను చెప్తే ఎప్పుడూ చెప్పేదే నెగిటివ్ కమెంట్స్ చేసే వాళ్ళకి ఒక్కటే నా రిక్వెస్ట్ అండి మీరేమైనా ఈ వీడియోస్ చూసి ఇబ్బంది పడుతున్నాను అనిపిస్తే స్కిప్ చేసేయండి అంతేగాని నెగిటివ్ కమెంట్స్ అయితే చేయకండి నేను నెగిటివ్ కమెంట్స్కి ఒకవేళ రియాక్ట్ అయినా కానీ మళ్ళీ మీరు కూడా హర్ట్ అవుతారు కదా సో అందుకోసం చెప్తున్నాను అనమాట ఇంకొకటి మెయిన్ అడిగేది ఏంటి అంటే యూట్యూబ్లో మీకు ఫిఫ్టీ థౌజండ్ అబోవ్ మెంబర్స్ సబ్స్క్రైబర్స్ కింద ఉన్నారు మనీ ఏమీ రావట్లేదా అని రిలేటివ్స్ ఫ్యామిలీ వాళ్ళు చుట్టుపక్కల వాళ్ళు లేదంటే ఇన్స్టాలో అడుగుతున్నారు యూట్యూబ్ కమెంట్స్లో కూడా అడుగుతున్నారు నిజానికైతే నాకు యూట్యూబ్ నుంచి సింగిల్ రూపీ కూడా రాలేదండి మాకు మాంటైజేషన్ కంప్లీట్ అయ్యిందే రీసెంట్ డేస్లో జూని జాన్యువరీలో అయితే మాకు మాంటైజేషన్ అప్లై చేసాము మంత్ ఎండింగ్లో అనమాట ట్వంటీ థర్డ్ ఎప్పుడు అనుకుంటా ఇప్పటికి ఇంకా ఇన్కమ్ జనరేట్ అవ్వలేదు ఒకవేళ జనరేట్ అయినా నాకేమీ అంత పెద్ద వ్యూస్ లేవండి మహా అయితే నౌన్ అలా వస్తాయి అంతే నిజంగా నాకు పేమెంట్ వచ్చిన రోజు నేనే మీ అందరికి వీడియో అనేది షేర్ చేస్తాను ప్రమోషన్ వీడియోస్కి అయితే నాకు ఇప్పటి వరకు ఎలాంటి ఇన్కమ్ తీసుకోలేదండి వాళ్ళు థింగ్స్ మాత్రమే ఇచ్చారు అవి కూడా నేను ఫైవ్ ఏ ఎన్నో చేశాను అంతకు మించి కూడా చేయలేదు సో దాని నుంచి కూడా నాకు ఎలాంటి అమౌంట్ రాలేదు సో నేను దీన్ని బేస్ చేసుకుని అంటే యూట్యూబ్ని కానీ ఇన్స్టాను కానీ బేస్ చేసుకుని సంపాదించింది అయితే ఏమీ లేదు ప్రజెంట్ అయితే మా నాన్న చూసుకుంటున్నారు నాకు ఈ ఈరోజు ఇప్పుడు మా ఇంట్లో అయితే గ్యాస్ అయిపోయింది ఈ రోజైతే శ్రీని వాళ్ళ నాన్నగారిని అడిగి గ్యాస్కి డబ్బులు తీసుకున్నాడు అనమాట అలా ఉంది అంటే నేను మా నాన్న మీద డిపెండ్ అవుతున్నాను మ్యారేజ్ చేసుకుని ఒక అమ్మాయి బయటకు వెళ్ళిపోయిన తర్వాత తండ్రి దగ్గర తీసుకోకూడదు అనేది ఉంటుంది అయితే తీసుకోకూడదు అని నాకు కూడా ఉంది కానీ కొన్ని సిచ్యువేషన్స్ ఏం చేస్తాం చెప్పండి ఈ టైంలో వాళ్ళని చూసుకోవాలి కాకపోతే వాళ్ళు నన్ను చూసుకుంటున్నారనమాట తప్పట్లేదు నాకు అందుకే నేను మంచిగా ఏదైనా మంచి పొజిషన్కి వెళ్ళిన రోజు చూసుకుందాం వాళ్ళని కూడా అని అనుకుంటున్నాను మా నాన్నని ఇంకా మా మావయ్య కూడా అయితే ఇప్పుడు ఆయన హెల్ప్ చేసే అంత లేరు ఎందుకంటే ఆయనకి ఇప్పటికే సెవెంటీ దగ్గర వచ్చేసినాయి ఇంకా ఆయన మాకు సపోర్ట్ చేయడానికి ఆయన్ని మేము చూసుకోవాలి కానీ మా పరిస్థితులు బాగోక మేము ఆయన చూసుకోలేకపోతున్నాము ఏదో ఆయన అని మా అత్తయ్యని చూసుకోవడానికి ఆయన ఏదో కష్టపడుతున్నారు ఆయన దగ్గరికి వెళ్ళి మేము డబ్బులు తీసుకోవడం ఎంతవరకు కరెక్ట్ అందుకే మేమైతే ఎప్పుడు ఆయన దగ్గర తీసుకోవడానికి ట్రై చేయము అన్ని ఆప్షన్స్ క్లోజ్ అయిపోయినప్పుడు మాత్రమే మా మావి దగ్గరికి వెళ్తాము అలాంటప్పుడు కొంతమంది నాకు ఇన్స్టాలో మెసేజ్ చేస్తూ ఉంటారు అంటే మీకు ఇలా మనీ ఇద్దాం అనుకుంటున్నాము అని ఫోన్పే కానీ గూగుల్ పే కానీ ఇవ్వండి అని మీరు ఆ మాట అంటున్నారు మాకు అదే చాలండి కానీ నేనైతే తీసుకోవాలి అనుకోవట్లేదు నాకు నిజంగా లేదు ఇంకా తప్పదు నాకు మనీ కావాలి అన్న రోజు నేనే మీ అందరినీ మనీ అడుగుతాను అంతే తప్ప నన్ను అయితే ఇలా అడిగి అనుకోకండి అంటే నేను వేరేగా చెప్తున్నానని కాదు మిమ్మల్ని రిజెక్ట్ చేస్తున్నానని కాదు నాకు ప్రస్తుతానికి తీసుకోవడం ఇష్టం లేదు ఇంతకు ముందే నేను చాలా మంది దగ్గర మనీ తీసుకుని రుణపడిపోయి ఉండిపోయాను వాళ్ళకి అందుకే ఇక మీదట అలా తీసుకోకూడదు అనుకుంటున్నాను అన్నమాట ఇప్పుడు మా పాప మా హస్బెండ్ ఇలా ఉన్నారు అంటే ముందు వాళ్ళిద్దరినీ బయటికి తీసుకురావడానికి చాలామంది హెల్ప్ చేయడం వల్లనే వాళ్ళైతే బయటకు వచ్చారు ఇప్పుడు నేను ఏదో కష్టపడుతున్నాను మీ బ్లెస్సింగ్స్తో నేనైతే ఇంకొంచెం ముందుకు వెళ్ళాలని అనుకుంటున్నాను అంతేనండి ప్రజెంట్ లో అయితే నేను కొంచెం బ్యాక్కే వెళ్ళాను అంటే కొన్ని అడుగులు వెనక్కే వెళ్ళాను అని అనిపిస్తుంది ఎందుకంటే అంత అయిపోయిందనమాట సిచ్యువేషన్ అనేది అది బయటకి ఎలా చెప్పాలో కూడా నాకు అర్థం కావట్లేదు కొంచెం మనీ క్రైసిస్ లాంటివి ఉన్నాయి కానీ కానీ ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా ఇండిపెండెంట్గా ముందుకు వెళ్ళాలి అని ట్రై చేస్తున్నాను ప్రజెంట్ మా నాన్న మీద డిపెండ్ అవుతున్నాను కదా అది సరిపోతుంది నాకు ఇంకా ఏంటి అంటే పాప గురించి అడిగే వారందరికీ నేను ఒకటే చెప్తున్నానండి తన కోసం ఖచ్చితంగా వీడియో చేస్తాను ఇప్పుడు ముందు ఉన్న వీడియోస్ అన్నీ పెండింగ్ పడిపోతున్నాయని కొంచెం ఆగుతున్నాను అవన్నీ కంప్లీట్ అయిన తర్వాత ఖచ్చితంగా తన కోసం వీడియో అయితే చేస్తాను తర్వాత నన్ను కొంచెం బయటికి వెళ్తే కొంతమంది గుర్తుపట్టి నా దగ్గరకు వచ్చి మాట్లాడుతున్నారు మీరు ఇలాగ నన్ను గుర్తుపట్టి దగ్గరకు వచ్చి మాట్లాడడమే నాకైతే చాలా హ్యాపీనెస్ అయితే ఇస్తుంది అదే బోల్డ్ ఇన్కమ్లో అనిపిస్తుంది నాకైతేనే అండి మీ అందరికీ కూడా అలానే కొంచెం లేట్ అవుతుంది అనుకుంటున్నాను కొంతమందికి అంటే చాలా వరకు నేను కమెంట్స్కి రిప్లైస్ అయితే ఇచ్చేసాను ముందు కూడా చాలా సార్లు చెప్పాను నేను కమెంట్స్ ఎవరైనా చేసినా వాళ్ళకి రిప్లైస్ ఇవ్వడానికే ట్రై చేస్తున్నాను అని అయితే మళ్ళీ కొంచెం హెల్త్ అనేది అప్సెట్ అయ్యాక ఇప్పుడు మీరు ఇవాళ నాకు కమెంట్ చేస్తే నేను వెంటనే ఇవ్వలేకపోతున్నాను నాకు ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ అయితే పడుతుంది అనమాట సో ఎవరైనా నాకు చెప్పాలి ఏదైనా అర్జెంట్ ఇష్యూ అనుకుంటే కనుక నా ఇన్స్టాగ్రామ్ ఐడి వచ్చేసి శ్రీదేవి కాకినాడ అమ్మాయి అని ఉంటుంది అది కూడా నేను మెన్షన్ చేస్తూ ఉంటాను ఒకసారి వెళ్ళి ఆ ఇన్స్టాలో కూడా మీరు నాకు మెసేజ్ చేయొచ్చు మీ కమెంట్స్కి ఎవరికైనా కొంచెం లేట్ అయ్యి ఉంటే సారీ అండి ఫిల్మీ లుక్స్లోని నా ఇంటర్వ్యూ చూసి చాలా మంది మీరంతా అప్రిషియేట్ చేస్తున్నారు నాకు కమెంట్స్ పెడుతున్నారు థ్యాంక్ యూ సో మచ్ అండి కొంతమంది కొత్త సబ్స్క్రైబర్లు కూడా యాడ్ అయ్యారు అయితే అదంతా నా ఫేస్కి ఒక సైడ్ అని చెప్పాలి ఇంకా త్రీ ఫేసెస్ మిగిలిపోయినాయి అని చెప్పాలి ప్రతిదీ నేను చెప్పుకుంటా వెళ్తే మీకే అనిపిస్తుంది అరే అమ్మాయి ఇంత దారుణంగా ఉందా ఇంత దారుణమైన సిచ్యువేషన్లో ఉందా అనిపిస్తుంది సో పైకి నేను డీసెంట్గా చూపిస్తున్నాను కానీ లోపల ఇంకా చాలా స్ట్రగుల్సే ఉన్నాయి అంటే అవన్నీ షేర్ చేసుకుంటే మీలా ఆదరించే వాళ్ళు నాకు దొరుకుతున్నారు కానీ కొంతమంది బ్యాడ్ కమెంట్స్ కూడా అనమాట వాటిని తట్టుకోలేక నేను అన్నీ ఓపెన్గా చెప్పలేకపోతున్నాను అంతే నాకు ఇంత సపోర్ట్ ఇస్తున్న మీ అందరికీ కూడా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీని మీ బ్లెస్సింగ్స్ ఎప్పుడూ మాతో ఉంటాయి నేను కూడా మీలాగే మీలో ఒక్కదాన్నే నాకు ప్రాబ్లమ్స్ ఎదురయ్యాయి కాబట్టి నేను బయటికి వచ్చానంటే మీరు ఇందులో ఎంతోమంది బయటికి చెప్పకుండా సింగిల్ హ్యాండ్తో హ్యాండిల్ చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళందరికీ కూడా వాళ్ళ గ్రేట్ స్ట్రెంత్కి నా నమస్కారాలు అండి నాకు ఎంత సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి